హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీజనింగ్ క్లాసెస్ సో మనం సిరీస్ చేపట్టర్ని స్టార్ట్ చేసాం అలానే ఎన్ని టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయో తెలుసుకున్నాం ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయో తెలుసుకున్నాం ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్లో కొన్ని నెంబర్స్ని మాత్రమే కంప్లీట్ చేసాం లాస్ట్లో నేను చెప్పింది ప్రైమ్ నెంబర్స్ అనమాట ప్రైమ్ నెంబర్స్లో నోట్ చేశాను మీరు ఆల్రెడీ నేర్చుకున్నారనుకుంటున్నాను అయితే నేను ఇంకొంచెం క్లియర్గా చెప్తున్నాను చూడండి ఈ ప్రైమ్ నెంబర్స్ గురించి ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా టూ ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా అది ఎలానో నేను చెప్తాను చూడండి ఇప్పుడు వన్ తీసుకున్నాం అనుకోండి వన్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి వన్ ఇన్ వన్ ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది ఓకేనా టూ తీసుకున్నాం అనుకోండి వన్ ఇంటూ టూ సో వన్ అనేది ఒక ఫ్యాక్టర్ టూ అనేది ఒక ఫ్యాక్టర్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఎగ్జాక్ట్గా టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ టూ ఫ్యాక్టర్స్ కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చేసి వన్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి టూ సో వన్ అండ్ ఇట్ సెల్ఫ్ సో దట్స్ వై టూ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ త్రీ తీసుకున్నా అంతే ఫోర్ తీసుకున్నా అనుకోండి ఫోర్ ఇంటూ వన్ వన్ ఇంటూ ఫోర్ టూ ఇంటూ టూ సో ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి ఫోరు వన్ అలానే టూ త్రీ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ టూ కామా వన్ టూ ఫ్యాక్టర్స్ సరిపోయాయి ఇక్కడ త్రీ ఫ్యాక్టర్స్ సో త్రీ ఫ్యాక్టర్స్ వస్తే అది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదు సో ఎగ్జాక్ట్గా టూ ఫ్యాక్టర్స్ ఉండాలి ఆ టూ కూడా ఒకటి వచ్చేసి ఇట్ సెల్ఫ్ ఇంకొకటి వచ్చేసి వన్ అలా ఉంటేనే ప్రైమ్ నెంబర్ అందుకని నేను ప్రైమ్ నెంబర్స్ ఇవి మాత్రమే నోట్ చేశాను సో ఇప్పుడు మీకు ఏదైనా చిన్న డౌట్ ఉంటే అది క్లారిఫై అయిందని అనుకుంటున్నాను ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి దాన్ని ఫ్యాక్టర్స్గా అంటే ఏం లేదు మనకి టేబుల్స్ వచ్చు కదా అవి డివైడ్ చేయండి ఆ నెంబర్ని ఏ టూ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే వస్తుందో చూసి అలా మల్టిప్లై చేసి వేశామంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయో తెలుస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అలానే నేను సిక్స్ తీసుకున్నా అనుకోండి సిక్స్టీన్ తీసుకుంటున్నా ఓకేనా సిక్స్టీన్కి చూడండి ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అలానే ఎయిట్ ఇంటూ టూ నెక్స్ట్ వన్ ఇంటూ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ వన్ ఇప్పుడు అలా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి వన్ అనేది ఒక ఫ్యాక్టర్ టూ అనేది ఒక ఫ్యాక్టర్ ఫోర్ అనేది ఒక ఫ్యాక్టర్ ఎయిట్ అనేది ఒక ఫ్యాక్టర్ సిక్స్టీన్ అనేది ఒక ఫ్యాక్టర్ ఓకే ఇన్ ఫ్యాక్టర్స్ ఫైవ్ ఫ్యాక్టర్స్ అలా మనం ఏదైనా ఒక నెంబర్ని ఎన్ని నెంబర్స్తో మల్టిప్లై చేస్తే వస్తుందో చూసుకుంటే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో ఒక్కోసారి ఒక నెంబర్ ఇచ్చేసి హౌ మెనీ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అర్థమేటిక్లో అడుగుతుంటారు అటువంటి అప్పుడు కూడా ఇలా ఈ బిట్స్ అనేవి యూస్ అవుతాయి ఓకేనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా అడుగుతుంటారు అర్థమేటిక్లో మనకి ఇక్కడ అవసరం లేదు జస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక ఐడియా కోసం ఎందుకు ప్రైమ్ నెంబర్స్ వీటినే అంటారు వేరే వాటిని ఎందుకు అనరంటే టూ ఫ్యాక్టర్సే కావాలి ఆ టూ ఫ్యాక్టర్స్ కూడా ఒకటి వచ్చేసి వన్ ఉండాలి ఇంకొకటి వచ్చేసి ఇట్ సెల్ఫ్ ఉండాలన్నమాట ఓకే నెక్స్ట్ నెంబర్ని చూద్దాం నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ అన్నిటిని నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్లో నోట్ చేశాం కదా వాటిని చూస్తూ అవి కాకుండా మిగిలిన నెంబర్స్ వన్ నుంచి నోట్ చేసామనుకోండి వన్ ప్రైమ్ నెంబర్ కాదు ఫోర్ ప్రైమ్ నెంబర్ కాదు సిక్స్ కాదు ఎయిట్ కాదు నైన్ కాదు టెన్ కాదు ట్వెల్వ్ కాదు అంటే ఈ నాన్ ప్రైమ్ నెంబర్స్లో మనకి ఆర్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఓకే అంతేకాని మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ ఉండవు నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలినవి సో ఇప్పుడు టూ అనే నెంబర్ను తీసుకున్నాం అనుకోండి టూ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్ టూ ఈజ్ నాట్ ఏ ఆర్ నెంబర్ ఓకే సో వన్ ఈజ్ నాన్ ప్రైమ్ నెంబర్ వన్ ఈజ్ ఆర్ నెంబర్ అండ్ నాన్ ప్రైమ్ నెంబర్ అలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట ఓకే త్రీ ఈజ్ ఆర్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్ ఓకే అలా సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ నెక్స్ట్ ఏంటి కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ ద నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్గా టూ ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ సో ద నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్కి టూ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ అవుతుందా కాదు టూ అవుతుందా కాదు త్రీ అవుతుందా కాదు ఫోర్ ఫోర్కి ఎన్ని త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి వన్ ఒక ఫ్యాక్టర్ ఫోర్ ఒక ఫ్యాక్టర్ టూ ఒక ఫ్యాక్టర్ సో నెక్స్ట్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సో ఇక్కడ మీరు గమనిస్తే ఏం రాస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది ఓకేనా వన్ కాకుండా మిగిలిన నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్స్ ఓకేనా వన్ ప్లస్ కాంపోజిట్ నెంబర్స్ ఈక్వల్ టు నాన్ ప్రైమ్ నెంబర్స్ వన్ తీసేస్తే కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్కి వన్ యాడ్ చేస్తే నాన్ ప్రైమ్ నెంబర్స్ కం జస్ట్ కంపేర్ చేసుకోవాలి మీరే ఒక్కోసారి చిన్న చిన్న బిట్స్గా అడగొచ్చు వన్ ప్లస్ కాంపోజిట్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్కి వన్ అనే నెంబర్ని కూడా యాడ్ చేస్తే ఫామ్ అయ్యే నెంబర్స్ ఏంటి నాన్ ప్రైమ్ నెంబర్స్ అలా అర్థం చేసుకోవాలి నాన్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ నెక్స్ట్ నాన్ కాంపోజిట్ నెంబర్స్ నాన్ కాంపోజిట్ నెంబర్స్ ఇది కూడా చూద్దాం నాన్ కాంపోజిట్ నెంబర్స్ అలా మీరు కంపేర్ చేసుకుంటూ నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది సో బై హార్ట్ చేయాలంటే కష్టం అనమాట ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నాన్ కాంపోజిట్ వన్ కాదు టూ కాదు త్రీ కాదు ఇక్కడ ఫోర్ ఉంది కాదు ఫైవ్ ఓకే నెక్స్ట్ సెవెన్ లెవెన్ థర్టీన్ సో ఇక్కడ మీకు ఒకటి అర్థమై ఉంటుంది వన్ ప్లస్ ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ టు నాన్ కాంపోజిట్ నెంబర్స్ వన్ ప్లస్ ప్రైమ్ నెంబర్స్ వన్ ప్లస్ ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ టు నాన్ కాంపోజిట్ నెంబర్స్ వన్ ప్లస్ కాంపోజిట్ నెంబర్స్ ఈక్వల్ టు నాన్ ప్రైమ్ నెంబర్స్ వన్ ప్లస్ ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ టు నాన్ కాంపోజిట్ నెంబర్స్ ఆ టూ బిట్స్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోని స్టాప్ చేసుకుని నోట్ చేసుకోండి వన్ ప్లస్ ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ టు నాన్ కాంపోజిట్ నెంబర్స్ వన్ ప్లస్ కాంపోజిట్ నెంబర్స్ ఈక్వల్ టు నాన్ ప్రైమ్ నెంబర్స్ రివర్స్ అనమాట అవి రెండు ఓకే నెక్స్ట్ రియల్ నెంబర్స్ నెక్స్ట్ ఏమున్నాయి రియల్ నెంబర్స్ ఈ బిట్స్ అయితే నేను చెప్పిన ప్రతి బిట్ని మీరు నోట్ చేసుకున్నారంటే నేను చెప్పే ప్రతి బిట్ని మీరు నోట్ చేసుకుంటే సింపుల్గా అడిగే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు నోట్ చేసుకోకపోతే ఇది ఎక్కడుంది అయ్యో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రతి బిట్ని వీడియోని స్టాప్ చేసుకొని నోట్ చేసుకోవటం నేర్చుకోండి నెక్స్ట్ ఏంటి రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ ఇక్కడ రియల్ నెంబర్స్ అంటే ఏం లేదండి ఇంతవరకు మనము ఫ్రాక్షన్స్ ఎక్కడైనా చూసామా ఫ్రాక్షన్స్ చూడలేదు కదా ఓన్లీ వన్ టూ ఓ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టూ ప్లస్ ఇన్ఫినిటీ అలా అన్ని నెంబర్స్గా కనిపిస్తున్నాయి డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఎక్కడ మనకి కనిపించలేదు సో ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే మామూలు నెంబర్స్ ఉంటాయి ఫ్రాక్షన్స్ ఉంటాయి డెసిమల్స్ ఉంటాయి అన్నిటినీ మిస్మ్యాచ్గా అన్నిటిని మిక్స్ చేస్తే వచ్చేవి రియల్ నెంబర్స్ ఆ రియల్ నెంబర్స్లో ఫస్ట్ది ఏంటి రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ సో రేషనల్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు వన్ రేషనల్ నెంబరే టూ రేషనల్ నెంబరే ఓకేనా ఫైవ్ బై టూ రేషనల్ నెంబరే ఓకే రూట్ నైన్ రేషనల్ నెంబరే ఫోర్ బై టూగా రాసిన రేషనల్ నెంబరే అలా సో నెక్స్ట్ ఒకవేళ ఇర్రేషనల్ నెంబర్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇర్రేషనల్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నా లేకపోతే ఇలా ఏదైనా సరే రూట్ నైన్ కానీ ఏదన్నా ఇచ్చారనుకోండి అది ఎగ్జాక్ట్ వాల్యూని చూపిస్తుంది ఓకేనా రేషనల్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇర్రేషనల్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ అప్రాక్సిమేట్ వాల్యూస్ విచ్ గివ్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఎగ్జాంపుల్ చూడండి రూట్ టూ ఎగ్జాక్ట్గా చెప్పగలమా లేదు నెక్స్ట్ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ బార్ అంటారు ఇది ఎగ్జాక్ట్గా ఉంటుందా కంటిన్యూ అయిపోతుంది ఓకేనా అలానే అలానే ఫార్టీ బై సిక్స్ మీరు తీసుకుంటే సిక్స్తో చూడండి సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ మళ్ళీ ఫార్టీ వస్తుంది అంటే అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు ఎగ్జాక్ట్ వాల్యూని ఇవ్వకూడదు ఓకే ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వకుండా అప్రాక్సిమేట్గా చెప్పే వాల్యూనే ఇర్రేషనల్ నెంబర్స్ ఎగ్జాక్ట్గా చెప్తుంటే ఇప్పుడు చూడండి వన్ అనేది ఎగ్జాక్ట్ టూ అనేది ఎగ్జాక్ట్ ఫైవ్ బై టూ అన్నారనుకోండి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అది ఎగ్జాక్ట్ రూట్ నైన్ అన్నారనుకోండి త్రీ అలానే ఫోర్ బై టూ టూ ఏదైనా ఒక ఫ్రాక్షన్ రూపంలో రాసినా డెసిమల్స్గా రాసినా ఎలా రాసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెసిమల్గా ఇది తీసేసి జీరో పాయింట్ టూ అన్న అది కూడా ఎగ్జాక్ట్ వాల్యూనే అలా అలా కాకుండా ఎక్కడ చూసారో బార్ పెట్టారు అంటే జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అలా కంటిన్యూ అవుతుంది అంటే అది అప్రాక్సిమేటే కానీ కన్ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు ఎగ్జాక్ట్ వాల్యూ అంటే రేషనల్ నెంబర్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అలా మనం చూడగానే ఇది ఈ టైప్ ఆఫ్ నెంబర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయగలగాలి ఇన్ని నేర్చుకున్నప్పుడు ఓకేనా సో టెన్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి టెన్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ నెంబర్స్ని ఏ నెంబర్ అంటారు ఇలా ఉంటే ఏ ఏ నెంబర్స్ అంటారు ఇలా ఉంటే ఏ నెంబర్స్ అంటారు కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్స్ కూడా చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటి మీద ఎలా అడుగుతారంటే కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్ అంటారు సో అక్కడ ఏం చేస్తారు విచ్ రేషనల్ అన్నారు సో మిగతా అన్ని అప్రాక్సిమేట్గా ఇచ్చేసి ఒకటి మాత్రమే ఎగ్జాక్ట్ వాల్యూ వాల్యూస్ సో ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తుందంటే అది రేషనల్ నెంబర్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇస్తుంటే ఈ రేషనల్ నెంబర్ అనమాట సో అప్రాక్సిమేట్ అంటే చూడండి కంటిన్యూ అయిపోతూ ఉంటుంది దాన్ని ఎగ్జాక్ట్ గా మనం డిఫైన్ చేయలేము ఏదో అప్రాక్సిమేట్ గా చెప్పగలనమాట ఓకే ఇలా సో ఇవి వచ్చేసి టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఓకే ఇప్పుడు టైప్స్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా సిరీస్ చాప్టర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవాలి అంటే ఇంకొన్ని నేర్చుకోవాలి ఏంటంటే ట్వంటీ టేబుల్స్ నేర్చుకోవాలి డెఫినెట్గా నేర్చుకోవాలి ట్వంటీ టేబుల్స్ వస్తేనే మనము ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయినా ఐడెంటిఫై చేయగలము సో ఫాస్ట్గా దీన్ని ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది అని మీ మైండ్లోకి ఆ ఆలోచన రావాలి అంటే మీకు టేబుల్స్ రావాలి ఓకే అలానే టేబుల్స్ రావాలి నేను చెప్పాను థర్టీ స్క్వేర్స్ రావాలి ట్వెల్వ్ క్యూబ్స్ వచ్చేసేయాలి షార్ట్ కట్స్ ఎలాగో చెప్పాను కాబట్టి రిమైనింగ్ మీరు ఎలాగో ఫైండ్ అవుట్ చేయగలనమాట ఓకే సో ఏమేమి నేర్చుకోవాలి టైప్స్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకొని ఉండండి ట్వంటీ టేబుల్స్ ట్వెల్వ్ క్యూబ్స్ థర్టీ స్క్వేర్స్ ఇవన్నీ ఎలా నేర్చుకోవాలంటే మీరు తిరుగుతూ ఉన్నప్పుడు చదువుకోండి బ్రష్ చేసేటప్పుడు చదువుకోండి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చదువుకోండి తింటున్నప్పుడు అలా రిమైండ్ చేసుకుంటూ ఉండండి గుర్తుండిపోతాయి అందుకని ఒకసారి చదివి వదిలేస్తే అవి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవ్వవు అలా స్టోర్ అవ్వకపోతే మనం సిరీస్ చాప్టర్ని ఈజీగా ఆన్సర్ చేయలేము ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ సిరీస్ని ఎలా ఇచ్చారు అలా చూడగానే ఇలా చేస్తేనే ఆన్సర్ వస్తుంది అని మీకు ఐడియా రావాలి అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మీరు నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే మీకు ఐడియా వస్తుంది చాలామందికి డౌట్ ఉంటుంది సో వాళ్ళు వెంటనే అది ఈ టైప్ ఆఫ్ సిరీస్ అని ఆన్సర్ చేయగలుగుతున్నారు నేను అసలు అది ఏ టైప్ ఆఫ్ సిరీస్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాను దీన్ని యాడ్ చేస్తే వస్తుందా సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందా దీన్ని డివిజన్ చేస్తే వస్తుందా అని నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నానంటే మీకు అక్కడ టేబుల్స్ రావు అలానే స్క్వేర్స్ రావు క్యూబ్స్ రావు ఇలాంటి బేసిక్స్ రావు రానప్పుడు మీకు అసలు అది ఎటువంటి టైప్ అనేది ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది అనేది మీకు ఎలా ఐడియా వస్తుంది సో మీ మినిమం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే మీకు అలాంటి ఐడియాస్ అనేవి వస్తాయి మీ మైండ్స్ చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట ఓకే మీరు ఇవన్నీ నేర్చుకుని ఉండండి నేను ఇక ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ అయ్యే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అందరూ సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకు కూడా హ్యాపీ కదా అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో షేర్ చేయండి అలానే క్లాస్ ఏమైనా కొంచెం ఫాస్ట్గా ఉన్నా కామెంట్స్ లో షేర్ చేయండి కొద్దిగా స్లోగా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్